మిమ్మల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన వాళ్ళే మిమ్మల్ని తప్పించే ప్రయత్నంలో మీ వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నేతలకు సహకరించారు అనేది నిజమేనా? నేను అలా అయితే అనుకోనండి. నా వెనకాల ఏం జరుగుతుందనేది మనకి కొన్ని కొన్ని తెలియకపోవచ్చు. అటువంటిది ఏదన్నా ఉన్నా పార్టీ అనేది చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా రాజకీయం అంటేనే కొంచెం స్ట్రగుల్స్తో కూడుకున్నటువంటిది కాబట్టి దాన్ని పెద్ద క్రైటీరియాగా నేనేం తీసుకోను. ఎందుకంటే ఒక పార్టీలో ఒక ఎదుగుదల వస్తోంది అంటే ఖచ్చితంగా మనకి తెలియకుండా మనం ఎంత మంచిగా మనం ఎంత పక్క వాళ్ళ జోలి పోకుండా మనం ఎంత జాగ్రత్తగా మనం ముందడుగు వేస్తున్నా మన పైన చూస్తూ ఉండే కళ్ళు చూస్తూనే ఉంటాయి, చేసేవి చేస్తూనే ఉంటాయి. కానీ వాటిని మనం పట్టించుకోకూడదు. మనకి సపోర్టెడ్గా ఉన్న పార్టీని, మనల్ని ఆశీర్వదిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, వెల్లంపల్లి గారిని మాత్రమే మనం చూసుకోవాలి తప్ప మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం పట్టించుకుని దాన్ని మనం ఇది చేస్తే నా పార్టీని నేను అగౌరవపరుచుకున్నట్టు లెక్క. సో నేను ఆ మాటలు కూడా నేను మాట్లాడను. నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి తీర్పులో కూడా, రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి, ఖచ్చితంగా విన్నర్గా మళ్ళీ మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.